రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నాడు, ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు. ఇవాళ ఆయన్నే పోయి కండువాలు కప్పుతుండు ఇళ్ళకి పోయి, నువ్వేం మాట్లాడినావు, నువ్వేం చేస్తున్నావు, ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు, కోతలు పెట్టే కార్యక్రమం చేసిండు. నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలు ఇచ్చింది. అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం, కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు, లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవాయి కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కారు. జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు, నోటి మాటలేమో లేలే పాస్బుక్ ఆధారంగా అంటున్నావు. ఇప్పుడు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చింది. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి, జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు, నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు. మాటల్లో తీరుగు ఉన్నాయి, జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను. ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు? నిజంగా ప్రతి రైతుకు, ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే, ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు? అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు, ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, వడ్లకు బోనస్ అన్నాడు, కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినవు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతుల్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 600 అయినా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో, మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం, మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్చెరువు నియోజకవర్గంలో మనవి చేస్తూ ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తూ ఉన్నా. సో బీ స్ట్రాంగ్, ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి. ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలే. అది రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే, మలతాపకు పోతుంది. అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో, ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. కానేబట్టే 7 ఏళ్ల దగ్గర, రానేబట్టే 8 నెలలు అయ్యేపాయి. కష్టపడదాం, రేపు స్థానిక సంస్థల్లో గెలుద్దాం, కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే, వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం. 10 ఏళ్ళు ప్రభుత్వంలో మంచినీళ్ళు ఎట్లు ఇవ్వాలి, కరెంట్ ఎట్లు ఇవ్వాలి, రోడ్లు ఎట్లు ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా కట్టాలి, స్కూళ్ళు ఎట్లా కట్టాలి, పేదలకు 2000 ఆసరా పెన్షన్ ఎట్లు ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి, కేసీఆర్ కిట్ ఎట్లు ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా కట్టాలి, చైర్మన్ అమ్మకు కూర్చింది, దవాఖానలు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే, కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద, నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం. రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం, మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది. ఇవాళ ఇది కొద్ది సమయం మాత్రమే, మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరగని పరిస్థితి వస్తుంది.
తులం బంగారం ఇవ్వకపోతే అక్కచెల్లెలు విడిచిపెట్టారా? మహిళలకు 2500 ఇవ్వకపోతే అక్కచెల్లెలు విడిచిపెట్టారా? ఇవన్నీ ఎన్ని చెప్పారు మీరు? ఏడైనాయి ఇలా 6 గ్యారంటీల్లో ఒక్కటన్న అయిందా? 6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏదీ రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, ఏడాది గడుపుతారు. ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిందా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే, అంత తుస్సే. ఆ బస్సులు అన్ని లొలులే. అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 7 నెలలే రాక, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలే జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. 7 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి, ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకేళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒకటొకటిగా గమనిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. ఈ 6-7 నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల ఈ పటాన్ చెరు నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే, ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు, భవిష్యత్తు మీదే. మళ్ళీ పటాన్ చెరు మీద ఎగిరే జెండా గులాబీ జెండానే. మంచి నాయకత్వం ఉంది, మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువులో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే, కేసీఆర్ వచ్చినాకనే పవర్ హాలిడే పోయింది. 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం, గృహ అవసరాలకు ఇచ్చినాం. ఇవాళ ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అన్ని విషయాలు కూడా ప్రజలు చూస్తారు. ఒక కొద్దిగా టైం, 1-2 ఏళ్ళు అయితే పాలేందో నీళ్ళేందో తెలుస్తుంది. ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు. మనం మన మంచితనాన్ని మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. మనం ప్రజల్లో వెళ్దాం, ప్రజల పక్షాన ఉందాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదిద్దాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి, తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మన అందరం కూడా తయారు కావాల్సిందే. 1 నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు. పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది, 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం, త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మీరు గౌరవ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ చాలామంది ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసులు ఎంతోమంది నాకు కనబడతా ఉన్నారు. త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తా. యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి ఇవాళ వచ్చిన, నేను టైం ఇవ్వలే. నేను తమ్మి నేను ఆదర్శ వచ్చి ఇంటికి వచ్చిపోతా, చేయదవుతా, ఒక 10-20 మంది ముఖ్యులం పిలువు తమ్మి అన్న. కానీ చూస్తే మీరు దాదాపు 1000 మంది వచ్చేసింది. మరి ఇంకా మిగతా మాకు చెప్పలేదనికంటే నారాజుగా ఇక్కడి. దయచేసి ఇది అనుకోకుండా జరిగిన సమావేశం. మళ్ళీ మనం 1 వారం 10 రోజుల్లో మంచి ఒక హాల్ తీసుకొని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం స్వచ్ఛందంగా వచ్చింది. ఇదంతా స్వచ్ఛందంగా మీకు మీరుగానే నేను వస్తున్నాను తెలిసి వచ్చిందట. మనం మళ్ళీ తొందరలోనే ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని అందరికి కూడా ఇన్ఫామ్ చేద్దాం. దయచేసి రానోళ్ళు ఎవరు కూడా మాకు చెప్పలేదని అనుకోవద్దు మమ్మల్ని. ఇది అనుకోకుండా మండల వైజ్ గెలవాలి వచ్చిన వాళ్ళు నన్ను మా తమ్ముడు అంటుండు.
కలుద్దాం, మీటింగ్ కూడా పెడదాం. అయితే నేనేమంటున్నా అంటే, ఏదైనా మిస్కమ్యూనికేషన్ గాయకి అయ్యో అన్నొచ్చిండు మాకు చెప్పలేదు అని అనుకున్నారు. నేను ఒట్టి చాయ్ దాగా నీకు వచ్చిన వాస్తవానికి, ఇక్కడ కలిసిపోదాం 5-10 మంది ముఖ్యులతో ధైర్యం చెప్పుకోదాం అని వచ్చినా చూస్తేనేమో మీరే నాకు ధైర్యం చెప్తున్నారు. ఇక్కడ మీరే అంతమంది కనబడుతున్నారు నాకు చూస్తుంటే. సో డోంట్ వరీ, మళ్ళీ తొందరలోనే మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మనం అందరి కార్యకర్తలను కూడా కలుద్దాం, ముందుకు పోదాం. జై తెలంగాణ.